ఇటీవల వెలువడిన తెలంగాణ ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి హస్తం పార్టీ అనూహ్యంగా అధికారాన్ని సొంతం చేసుకుంది దీనితో ఆ పార్టీ రాష్ట్ర సారథి రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టారు అయితే ఫలితాలు వెలువడి ఐదు రోజులు దాటినా కొత్త ప్రభుత్వం కొలువుదీనా కొందరు నేతల ఓటమిపై చర్చలు సాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా రెండు చోట్ల పోటీ చేసిన బీజేపీ నేత ఈటెల రెండు చోట్ల ఓడిపోవడం రాజకీయంగా సంచలనం సృష్టించింది అంతేకాదు ఈటెల ఓటమి అందరినీ ఆశ్చర్యానికి చేసింది ఈటెల హుజురాబాద్ తో పాటు గజ్వేల్లోనూ పోటీ చేశారు అయితే రెండు చోట్ల ఓడిపోయారు ఆయన రెండు చోట్ల రెండో స్థానానికే పరిమితమయ్యారు ఆయన ఓటమిని ఈటెల అనుచరులే కాక కొందరు సామాన్య ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఈటెల లేని అసెంబ్లీ ఊహించడానికే కష్టంగా ఉందని ఆయన అభిమానులు భావిస్తున్నారు ఇరవై ఏళ్ళుగా ప్రజాసేవకే అంకితమైన ఈటలకు ఏంటి ఈ పరిస్థితి అని అనేవారు లేకపోలేదు అయితే ఈటెల అసెంబ్లీలో అడుగు మరో ఛాన్స్ కనిపిస్తుంది అది సీఎం కేసీఆర్ కల్పిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది గులాబా తలపతి కేసీఆర్ తాజాగా జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి గజ్వేల్లో పోటీ చేశారు గజ్వేల్లో గెలిచి కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాలేదు ఇటు ప్రభుత్వం అధికారంలోకి రాక తాను కామారెడ్డిలో ఓటమి పాలవడం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు దీంతో ఆయన గజ్వేల్ శాసనసభ స్థానానికి కూడా రాజీనామా చేయాలని భావిస్తున్నారని తెలుస్తుంది తాను శాసనసభ్యుడిగా కొనసాగే కంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పల్లుగదడం మంచి శాసనసభ్యుడిగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరయ్యే అవకాశం ఉండదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా దాదాపు పదేళ్ల పాటు ఉన్న కేసీఆర్ ప్రతిపక్ష స్థానంలో కూర్చోవడానికి ఇష్టపడటం లేదు అందుకే శాసనసభ పక్ష నేతను ఎవరో ఒకరిని ఎంపిక చేసి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారని తెలుస్తుంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి పార్లమెంట్ లో అడుగుపెట్టే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు సమాచారం దీనిపై కొందరు ముఖ్య నేతలతో ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తుంది శాసనసభ పక్ష నేత ఎంపిక తర్వాత కేసీఆర్ గజ్వేల్ శాసనసభ్యుడిగా రాజీనామా చేస్తారన్న టాక్ వినిపిస్తుంది అదే జరిగితే గజ్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయం ఇక ఉప ఎన్నికల పోటీకి ఒంటేరు ప్రతాపరెడ్డికి కేసీఆర్ అవకాశం ఇవ్వచ్చు అనే సమాచారం అదే జరిగితే గజ్వేల్లో ఈటలకే ఛాన్స్ తగ్గినట్టే ఇప్పటికే ఈటల రెండు చోట్ల ఓడిపోయారని ఆయనపై సానుభూతి ఉంది అలాగే ఉద్యమకారుడిగా రాష్ట్ర మంత్రిగా ఆయన చేసిన సేవలని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఒకవేళ కేసీఆర్ రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే గజ్వేల్ నుంచి ఈటల పోటీ చేయడం మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమే అని ఆయన అనుచరులు అంటున్నారు అయితే కేసీఆర్ నిర్ణయంపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది